సార్, మీ మధ్యలో ఇంకొక విషయం మర్చిపోయారు. కమిషనర్గా ఉన్నప్పుడు మీరు పడాల రామిరెడ్డి కాలేజ్కి వెళ్ళి లా కూడా రాశారు. అది దట్ వాజ్ మై వెన్ ఐ వాజ్ ఇన్ రోడ్ సేఫ్టీ అథారిటీ. అంటే ఏమి చేయాలా, పని లేదంటే ఐ టుక్ పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ దెన్ జాయిన్ ద లా కాలేజ్. సో ఐ స్టడీడ్ ఇన్ ఏ కాలేజ్ కాల్డ్ మహాత్మా గాంధీ లా కాలేజ్. మై ఎగ్జామినేషన్ సెంటర్ వాస్ దేర్. సో మీరు అందరూ వచ్చి ఫోటోగ్రాఫ్ అది అది అని గొడవ చేసేస్తే ఐ కుడ్ హావ్ స్కోర్డ్ లిటిల్ మోర్ మార్క్. మై అటెన్షన్ డిస్ట్రాక్ట్ అయిపోయినాయి అప్పుడు. తర్వాత మీ అబ్బాయి కూడా, ఇద్దరు అబ్బాయిలు కూడా మీరు ఐపీఎస్ చేయించడానికి, అంటే ఐపీఎస్ అనేది మంచి సర్వీస్ అని మీ ఇద్దరిని చేయించారా? లేవు, ద చాయిస్ ఫర్ బీయింగ్ ఇన్ ఐపీఎస్ నా ఇద్దరు అబ్బాయికి చాయిస్ వాళ్ళది, నాది కాదు. ఓకే, నాది కాదు. మేము ఓన్లీ ఫెసిలిటేటర్. నాకు నేను తక్కువ ఫెసిలిటేట్ చేసినాను, ఎందుకంటే పని మీద ఎంత ఎంగేజ్ అయిపోతావు, ఎర్లీ మార్నింగ్ పోతాము, లేట్గా వచ్చేస్తాము, ఇది అదే గురించి చెప్పినా. వేరే పని అక్కర్లేదు, ఫ్యామిలీ ఇప్పుడే రియలైజ్ చేస్తాను. ఫ్యామిలీ చూస్తే బాగుంటుంది కొంచెం, ఎంత టైం దొరికితే ఊరుకొని పోయి ఇది అది పని చే అక్కర్లేదు. సో నేను డిన్నర్ తర్వాత వచ్చే పడుకుంటారు, చాలా కష్టం, వెరీ పెయిన్ఫుల్ లైఫ్. సో ఎక్కువ సాక్రిఫైస్ నా వైఫ్ చేసినారు, అంటే పిల్లలకు చూడాలా, ఇది సాక్రిఫైస్ చేయాలా, సెల్ఫ్ డినాల్ ఉండాలి, చాలా డిఫికల్టీ ఉన్నాయి. కానీ మై వైఫ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. మీరు అంటే ఈ లైఫ్ చూసి పోలీసులో ఎందుకులే, ఇంకా వేరే పని లెక్చరర్గా ఉంటే బాగుంటుంది కదా, కొన్ని టైం ఉండదు. నేను చేయలేదు. దే ఆర్ ఇన్ పోలీస్ బై చాయిస్. ఎందుకంటే నా పెద్ద అబ్బాయి అవినాష్కు, అవినాష్ ఇప్పుడు హావ్ గివెన్ ఐఎస్ఎస్ ఫస్ట్ ప్రిఫరెన్స్, ఇప్పుడు హావ్ గాట్ మెరిట్ లిస్ట్లో అది పొజిషన్ ఉన్నాయి. ఈ మంచి పొజిషన్ కూడా మా చిన్న అబ్బాయికి ఉన్నాయి. కానీ అవినాష్ విషయంలో క్యాడర్ ఛత్తీస్గఢ్ రావడానికి మీరు కొంత ఫైట్ చేయాల్సి వచ్చింది కదా. నేను కొన్ని పని చాలా ఫైట్ చేసినాను. దట్ ఈస్ ద పిటీ ఆఫ్ దిస్ కంట్రీ, దట్ ఎవ్రీథింగ్ రైట్ డజంట్ హ్యాపెన్. సో క్యాడర్ అంటే హీ వాజ్ సపోజ్ టు గెట్ ఆంధ్రప్రదేశ్. హీ వాజ్ ఇన్ మ్యారీ ఎవ్రీథింగ్ రూల్ ప్రకారం, క్యాడర్ అలొకేషన్ రూల్ ఉన్నాయి. కానీ వాళ్ళు టు ఫేవర్ సంబడి, విచ్ ఆర్డర్ హెస్ అల్టిమేట్లీ కమ్ దట్ హీ షుడ్ గో అవే ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఫేవర్ సంబడి దే గేవ్ ఎ రాంగ్ క్యాడర్. వాళ్ళకు ఎంహెచ్ఏ వాళ్ళకు ఎన్ని చెప్తే ద కన్సర్న్ పీపుల్ దట్ టైం వాడు వినలేదు. సో ఐ హ్యాడ్ నో అదర్ చాయిస్ దెన్ టు అప్రోచ్ ద కోర్ట్. సో అల్టిమేట్లీ ఐ ఫాట్ ద కేస్ ఇన్ ద హైకోర్ట్ ట్రిబ్యునల్, తర్వాత హైకోర్ట్, తర్వాత సుప్రీం కోర్ట్. అల్టిమేట్లీ సుప్రీం కోర్ట్ అఫెల్డ్ ద న్యూ ఆర్డర్ ఇచ్చేస్తే దెన్ వచ్చిన. సో ద హోల్ లిటిగేషన్ వాజ్ ఫర్ మోర్ దాన్ 6-7 ఇయర్. ఇట్ అన్ఫార్చునేట్ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ 7 ఇయర్స్ ఫర్ గెట్టింగ్ ఏ జస్ట్ అండ్ రైట్ థింగ్ దట్ ఈస్ డ్యూ టు యూ. బట్ ఏమి చేయాలా, ఇట్ ఈస్ నాట్ అండర్ మై కంట్రోల్. రూల్స్ షుడ్ బి ఫాలోడ్, దట్ ఆల్సో వీ షుడ్ రియలైజ్. సి వీ మస్ట్ ఫాలో రూల్. టుడే యూ మే బి సఫరింగ్, టుమారో సంబడి ఎల్స్ మే బి సఫరింగ్, అట్లాగే ఉంటుంది. సెకండ్ అబ్బాయి కూడా తిరుపతి, నౌ హీస్ తిరుపతి అర్బన్ ఎస్పీ. సార్, ఇప్పుడు మీరు ఇద్దరు అబ్బాయిలతో ఎప్పుడంటే డైనింగ్ టేబుల్ మీద మాట్లాడడం కూర్చున్నప్పుడు కానీ, అంటే మీరు చేస్తున్న సర్వీస్ని వాళ్ళకి చెప్పడం, అంటే ప్రాబ్లమ్స్ రావస్తే ఎలా సాల్వ్ చేయాలి, ఇటువంటి డైరెక్షన్ ఇస్తుంటారా, లేదా జస్ట్ ఆ పోలీస్ టాపిక్ మర్చిపోయి హ్యాపీగా డైనింగ్ టేబుల్? ఇట్లాగా ఏం చేయాలి, అది ఎప్పుడు ప్రైవేట్ కన్సల్టేషన్ లేవు ఇంట్లో. కానీ ఎప్పుడు అప్పుడు ఉంటే ఏమి జరిగిందా, వాళ్ళు పని చేస్తే చేస్తే ఏమి జరిగిందా చెప్తారు. చేస్తుంటారు వాళ్ళకి? లేవు, నేను క్వశ్చన్ చేయను, నేను వింటాను. వాళ్ళు చెప్తారు ఇట్లా జరిగిందా, అది జరిగినా, ఫలానా ఫోన్ చేస్తున్నారు, ఇది చేశాను, నేను ఇది చేయలేదు. వాళ్ళ పని వాళ్ళు చూస్తారు. అండ్ మీరు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్? ఐ డోంట్ గెట్ ఇన్వాల్వ్. ఎందుకంటే యూ షుడ్ నాట్ మేక్ ద చిల్డ్రన్ డిపెండెంట్ ఆన్ దిస్. ఐ ప్రెజ్యూమ్ దే హ్యావ్ ఇంబైబ్డ్ ద ఎథిక్స్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనలిజం, అదర్వైజ్ దే వుడ్ నాట్ హ్యావ్ గివెన్ ఫస్ట్ చాయిస్ యాజ్ ఐపీఎస్. సో దే అండ్ ఫ్యూ ఇయర్స్ సర్వీస్ దే హ్యావ్ డన్, ఐ థింక్ యూ విల్ అగ్రీ దట్ దే హ్యావ్ ఎక్సలెంట్ అండ్ అవుట్ స్టాండింగ్ రెప్యుటేషన్ ఇన్ బోత్ ద ప్లేసెస్. అండ్ దే మే ఫేస్ మోర్ డిఫికల్టీ దెన్ మీ బికాస్ థింగ్స్ ఆర్ చేంజింగ్, బట్ ఐఎమ్ వెరీ ష్యూర్ దే విల్ విత్ స్టాండ్.
అండ్ ఇఫ్ ఎనీ సఫరింగ్ ఆర్ డిఫికల్టీ కమ్ టు దెమ్ ఇట్ ఈస్ దేయర్ కాల్ దే హ్యావ్ టు లీవ్ విత్ ఇట్ ఐదర్ యూ ఫాలో ఏ ప్రిన్సిపల్ ఆర్ యూ కంప్రమైజ్ ఐ డోంట్ థింక్ మై చిల్డ్రన్ విల్ కంప్రమైజ్ దే విల్ ఫాలో ద ప్రిన్సిపల్ అండ్